చైనాకు చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ అలీబాబాలో నాయకత్వ మార్పు సంచలనం సృష్టిస్తోంది ఎనిమిదేళ్లుగా చైర్మన్ గా వ్యవహరిస్తున్న డేనియల్ జాంగ్ను ను పదవి నుంచి తప్పించారు ఆయన స్థానంలో ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్న జోసెఫ్ సాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు అలీబాబాలో కీలకంగా ఉన్న టావో బావో మాల్ ఆన్లైన్ వాణిజ్య విభాగాలకు గా ఉన్న ఎడ్డీఓ అలీబాబా గ్రూప్లకు సీఈవోగా వ్యవహరించనున్నారు అలీబాబా వ్యవస్థాపకుడు అపర కుబేరుడు జాక్ మా ఏ ముహూర్తాన నోరు జారారో గాని అప్పటి నుంచి ఆయన కంపెనీని కష్టాలు చుట్టుముట్టాయి డ్రాగన్ సర్కారు ప్రతీకార చర్యలతో అలీబాబా సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి కోవిడ్ తర్వాత పుంజుకోవడంలో తీవ్రంగా సతమతమవుతున్న అలీబాబా కంపెనీలో ఇప్పుడు పెనుమార్పు సంభవించింది ఎనిమిదేళ్లుగా అలీబాబా చైర్మన్ గా వ్యవహరిస్తున్న డేనియల్ జూంగ్ ను పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా ఉన్న జోసెఫ్ సై బాధ్యతలు స్వీకరించనున్నారు మాల్ ఆన్లైన్ వాణిజ్య విభాగాలకు చైర్మన్ గా ఉన్న ఎడ్డీవు అలీబాబా గ్రూప్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ మార్పు ప్రపంచ వ్యాపార సంస్థలను విస్మయపరిచింది అలీబాబా కంపెనీ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో నాయకత్వ మార్పు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది కొత్త బాధ్యతలు స్వీకరించనున్న జోసెఫ్ సాయ్ ఎడ్డీబూ ఇరువురు అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్మాకు నమ్మకస్తులు కావడం గమనార్హం పైగా వీరిరువురు కంపెనీ సహ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి లాజిస్టిక్స్ అంతర్జాతీయ వాణిజ్యంలో కంపెనీని ప్రతిష్టపరుస్తామని ఇటీవలే అలీబాబా ప్రకటించింది ఇందుకోసం ఆరు మార్గాల పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపింది ఈ తరుణంలో జూంగ్ కీలక పదవి నుంచి వైదొలగనుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది క్లౌడ్ బిజినెస్ కు జూంగ్ నేతృత్వం కొనసాగుతుందని అలీబాబా గ్రూప్ తెలిపింది రెండు వేల పదిహేనులో లో జూంగ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు కంపెనీ ఆన్లైన్ భౌతిక స్టోర్లను మిళితం చేస్తూ ఆయన తీసుకొచ్చిన కొత్త రిటైల్ వ్యాపార నమూనా మంచి విజయాన్ని అందుకుంది దీంతో మాల్స్ సూపర్ మార్కెట్ల విభాగంలో అలీబాబా అగ్రస్థానానికి చేరుకుంది ఈ క్రమంలో చైనాలోనే అత్యంత విలువైన కంపెనీగా అలీబాబా అవతరించింది కానీ రెండు ఇరవై నుంచి వివిధ కారణాల రీత్యా చైనా ప్రభుత్వం జాక్మా సహా ఆయనకు చెంది యాంట్ గ్రూప్ పై ఆంక్షలు ప్రారంభించింది దీంతో అలీబాబా సైతం పూర్వ వైభవాన్ని కోల్పోయింది ఆపై కరోనా కూడా దెబ్బ కొట్టడంతో వ్యాపారం తిరిగి కోలుకోలేకపోయింది